ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కోరికలు అమలు కావడం లేదని, కాంట్రాక్టర్లు కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘటకేశ్వర మండలం కొండాపూర్లో సిపిఐ ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ సమగ్ర అభివృద్ధికై కొనసాగుతున్న పోరుబాటలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీని అస్తవ్యస్తంగా మార్చారని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి రోజు సగటున 3 రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కేసీఆర్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. మరోవైపు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ను ఎత్తివేసి కోట్లాది ప్రజల గొంతు నొక్కారన్నారు. నిరుద్యోగ విద్యార్థి ఉద్యమం సందర్భంగా టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇంటిపై జరిపిన దాడి కేసీఆర్ కక్షపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. ప్రధాన ఉద్దేశం లక్ష్యమల్లా సామాజిక తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధన ధ్యేయంగా ఈ పోరుబాటు కొనసాగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయట్లేదు అనేది అక్షరాల నిజమని తేలిపోయి, మరొక వైపు డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ ఇంతమంది నిరుపేదలు అబాయికులు రెక్కార్త డిక్కాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనార్టీ సంబంధించిన ప్రజలు తీవ్రమైన మరి కనీసం ఉండడానికి ఇల్లు లేక నీడ లేక అవస్థలు పాడుతున్నటువంటి పరిస్థితి, ఇది న్యాయమా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాను. మా కొలువులు వస్తాయని యువతి యువకులు అలాగే విద్యార్థులు అంతా కూడా ఆందోళన పడబెట్టారు. ఇలా 3 సంవత్సరాలు అయిపోయినా నువ్వు ఇచ్చింది ఉద్యోగాలు 16,000, ఖాళీ ఉన్నాయి 2,00,000, 10 జిల్లాల నుంచి 31 జిల్లాలు పెంచినావు, భర్త అన్నీ ఖాళీలే. మేము రాజకీయాలు చేయట్లేదు, మేము రాద్ధాంతం అసలు చేయలేదు. నువ్వు రాద్ధాం చేస్తున్నావు, కేసీఆర్ రాద్ధాం చేస్తున్నావు, కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నావు. ప్రతిపక్షాల నూలు నొక్కడానికి గొంతు నొక్కడానికి ప్రజా